మేము మా ఎస్ఐలు మా సిబ్బంది అంతా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద నిఘా పెట్టడం జరిగింది. అంటే పేకాట్లు కానీ, కోడి పందాలు కానీ, క్రికెట్ బెట్టింగ్లు కానీ, అదేవిధంగా ఏమన్నా ఇమోరల్ ట్రాఫికింగ్ ఇస్ ఉమెన్ ట్రాఫికింగ్ అంటే ఈ ప్రాస్టిట్యూషన్ చెందడం కానీ ఇన్ని విషయాల మీద కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద నిఘా పెడితే రీసెంట్గా మొన్న మీ అందరికీ తెలుసు ఒక ఐటీపీ కేసు పెట్టాం. ఒక ఇద్దరు ముద్దాయిల్ని, ఒక విటుడిని, అలాగే ఒక విక్టిమ్ని అరెస్ట్ చేసాం. అదేవిధంగా నిన్న ఈవినింగ్ శుభోదయ లాడ్జ్లో మనకి ఉన్న సమాచారం ప్రకారం వస్తే మన ఎస్ఐ గారు సిబ్బంది వెళ్ళి లాడ్జ్లో రైడ్ చేస్తే అక్కడ పుట్టపూడి వీరనరసింహరాజు అని ఉంది ఏలూరు. ఏలూరు అతను ఈ మన ఇక్కడ లాడ్జ్లో రూమ్ తీసుకుని క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడం జరిగింది. అతన్నే ఇమీడియట్గా అరెస్ట్ చేసి విచారించి అతని దగ్గర మన డెల్ కంపెనీ ల్యాప్టాపు, అదేవిధంగా కార్బన్ సెల్ ఫోన్లు, దాదాపు 9 సెల్ ఫోన్లు మొత్తాన్ని కలిపి, ఈ సెల్ ఫోన్లు, అదేవిధంగా 6,000 రూపాయలు క్యాష్, అదేవిధంగా క్రికెట్ బ్యాటింగ్కి ఉపయోగించే ఈ పద్దులు రాసుకునే బుక్ ఉంటుంది, ఇందులో ఎవరు అంతా ఇచ్చినట్టు ఈ బుక్, ఇవన్నీ కూడా కేసు దర్యాప్తు నిమిత్తం మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ఇంకా ఇతనికి పైన ఎవరున్నారు, ఇతనితో ఎవరు చేస్తున్నారు అన్న వివరాలు కూడా మనం సేకరించాం. వాటి మీద తదుపరి దర్యాప్తు జరిపి ఇంకా మిగతా ఈ ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో అంతమంది మీద కూడా మనం వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని కూడా తదుపరి అరెస్ట్ చేయడం జరుగుతుంది.